నమస్తే, నేను మీ అలెక్సా. మీరు చూస్తున్నది ఎస్పి బిగ్ బాస్ గేమింగ్. ఈ రోజు రాత్రి 12 గంటలకు ఫ్రీఫైర్ లో వచ్చే అప్డేట్స్ చూద్దాం. ఓటీ ఎస్పి అలెక్సా, మనకైతే రాత్రి 12 గంటలకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు అలెక్సా. సో ఎప్పుడు ఈ నైట్ అప్డేట్స్ లేకపోతే ఒక లొల్లు అయితే పోతుంది. సో మనకైతే ఈరోజు రాత్రి 12 గంటలకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు అలెక్సా. సో ఎందుకోసం అనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో మనకైతే రాత్రి 12 గంటలకు ఎలాంటి అప్డేట్స్ అయితే రావడం లేదు. O2 స్టూడియో, థ్యాంక్ యూ అలెక్సా. ఫ్రెండ్స్, మనకైతే అడ్వాన్స్ సర్వర్లో మనకు కొత్త వెపన్ అయితే USP2 అని మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. సో ఇది వస్తుంది మనకైతే నెక్స్ట్ అప్డేట్లో కూడా మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే 28th రోజు అయితే మనకు, సో మనకు బెర్ముడా రీమాస్టర్డ్ మ్యాప్ ఉంది కదా. సో మనకైతే ఆ మ్యాప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకైతే గన్ కింగ్ మోడ్ ఉంటుంది కదా. సో ఆ మోడ్ అయితే మనకు 28th రోజు హోలీ రోజు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకి 28th హోలీ రోజు అయితే మనం గేమ్స్ ఆడితే మనకు ఫ్రాగ్మెంట్స్ కూడా వస్తాయి. సో ఈ రెండు అయితే మెయిన్గా మనకు ఆదివారం రోజు అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే ఈరోజు అయితే ఒక పర్సన్ అయితే కామెంట్ చేసిండు. సో దాని గురించి డీటెయిల్స్ ఇస్తాను. అంటే మనం ఈరోజు వెబ్ ఈవెంట్ వస్తుందని చెప్పినాం. సో వెబ్ ఈవెంట్ రాలేదని చెప్పి, అంటే కొన్ని అప్డేట్స్ మీరు చెప్పినవి వస్తలేదు, సో అప్డేట్స్ చెప్పడం మానే అని చెప్పి కామెంట్ అయితే చేసిండు. సో అసలు నేను చెప్పినవి కరెక్టా కాదా అనేది కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే మీకైతే ఇస్తాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే చూడండి, క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి వెబ్ ఈవెంట్ వస్తుందని సో మీకు నైట్ వీడియోలో కూడా చెప్పిన. సో మరి లాస్ట్ మూమెంట్లో ఫ్రీఫైర్ వల్ల అయితే మనకు ఈవెంట్ని అయితే పోస్ట్పోన్ చేసిరు. సో అది నా తప్పు అవుతుందా అనేది మీరే ఒకసారి ఆలోచించండి. సపోజ్ ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎగ్జామ్ టైం టేబుల్స్ ఇస్తుంది. సో ఎగ్జామ్ టైం టేబుల్ ఇచ్చిన తర్వాత కరెక్ట్ ఎగ్జామ్ మనకి రేపనంగా, సో ఏదైనా బంద్ వల్ల కానీ దేని వల్ల కానీ పోస్ట్పోన్ చేస్తారు. అప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది. మనకి ఎగ్జామ్ ఉంటుందని తెలుస్తుంది, కానీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారు. ఎగ్జామ్ ఉంటుందని మనకు తెలుసు, సో పోస్ట్పోన్ అయిపోయింది. అప్పుడు మనం ఎగ్జామ్ ఉంది అనుకోవడంలో తప్పేముంది? అంటే సేమ్ ఇప్పుడు అంతే, మనకి ఈరోజు వెబ్ ఈవెంట్ వస్తుందని. సో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పిన. సో ఈరోజు వస్తుందని లాస్ట్ మూమెంట్లో ఫ్రీఫైర్ వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేసారు. పోస్ట్పోన్ చేసినప్పుడు సో నేను చెప్పిన అప్డేట్ ఎట్లా తప్పు అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఫైనల్ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. నేను ఖచ్చితంగా మనకు నెక్స్ట్ వెబ్ ఈవెంట్ అది వస్తుందని చెప్పిన. ఒక్కొక్కసారి డేట్స్ అయితే చేంజ్ అయితే నేను 100% చెప్పిందే వస్తుందని చెప్తలేను. సో 80% వరకు అయితే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆ పోస్ట్పోన్ కావడంలో అయితే నాదైతే తప్పలేదు. కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు వెబ్ ఈవెంట్ని మనకు 29th అయితే మనకి పోస్ట్పోన్ అయితే చేసారు. సో మీకు అయితే ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫోటో కూడా అయితే పెట్టిన ఫ్రెండ్స్. సో చూసేవాళ్ళు కొంతమంది అయితే చూసారు. సో నేనైతే దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన. ఒకవేళ నేను చెప్పిన అప్డేట్ తప్పు ఎప్పుడవుతుందంటే, సో ఈరోజు నేను మనకి ఈ P90 గన్, M10-14 గన్స్ ఒకవేళ వెబ్ ఈవెంట్ వస్తుందని చెప్పిన కదా. సో ఆ వెబ్ ఈవెంట్ కాకుండా మనకు వేరే వెబ్ ఈవెంట్ వచ్చింది అనుకోండి, నేను ఆ రోజు తప్పు చెప్పినా అని అర్థం. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే, సో నేను ఈరోజు వెబ్ ఈవెంట్ వస్తుందని చెప్పినప్పుడు వేరే వెబ్ ఈవెంట్ వస్తే సో తప్పు చెప్పినా అని అర్థం. సో అంతే. అలాగే మనకు నెక్స్ట్ వచ్చే వెబ్ ఈవెంట్ అని చెప్పి మీకు చాలా కొన్ని నేనైతే వీడియోలో చెప్తున్నా. సో వీడియోలు చూస్తున్న వాళ్ళకైతే తెలుసు. సో నేనైతే వచ్చే వెబ్ ఈవెంట్ల గురించి చెప్తాను. సో రాణి అయితే చెప్తలేను. సో చూసే వాళ్ళకైతే ముందే తెలుసు. నేను ముందే డేట్స్ కూడా మనకు వచ్చే ఈవెంట్ ఇదే అని చెప్తున్నా. సో ఒక్కసారి మీరైతే చూసుకోండి. సో 80% వరకు అయితే కరెక్ట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఎవరికన్నా నేను చెప్పే అప్డేట్ వీడియోలు ఏమన్నా తప్పు కనిపించినా, సో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదని అనిపించింది అనుకోండి, సో డైరెక్ట్ అయితే నా ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏం తెలియదు ఇక, ఎట్లా నేను తప్పు చెప్తున్నా అంటే కరెక్ట్ మీరు డైరెక్ట్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికన్నా నేను చెప్పే అప్డేట్స్ పైన ఏమైనా నమ్మకం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో నమ్మకం లేని వాళ్ళైతే అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే రేపైతే సో హోలీ ఈవెంట్ పైన మనకైతే ఒక వీడియో వస్తుంది. సో హృతిక్ రోషన్ అయితే ఉంటుండు. సో నా గెస్సింగ్, అంటే ఇది 100% అప్డేట్ అని కాదు, సో నేనైతే గెస్ చేస్తున్నా. ఒకవేళ మనకి రేపు నైట్ మనకు టాపప్ ఈవెంట్లో మనకి కొత్త పెట్టు ఉందిగా. సో ఆ కొత్త పెట్టు, అలాగే మనకి హృతిక్ రోషన్కి సంబంధించిన ఒక గ్లోవాల్ కూడా ఉంది కదా. సో ఈ గ్లోవాల్ కూడా మనకైతే టాపప్ ఈవెంట్లో రావచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే ఇది గెస్ చేసి చెప్తున్నా. సో 100% మనకు టాపప్ ఈవెంట్ వస్తుందని చెప్తలేను, రాదని చెప్తలేను. సో ఇది అప్డేట్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, వస్తే రావచ్చు అని చెప్పి. సో చూద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. అలాగే కొంతమంది అయితే టాపప్ ఈవెంట్ వస్తుంది అన్నావు రాలేదని, సో తప్పు చెప్పినావు అంటారు. అది కూడా ఒకసారి ఆలోచించండి, మీరు 1 ఇయర్ నుంచి ఫ్రీఫైర్ ఆడుతారు, సో మీరు ఈ 1 ఇయర్లో ఏ రోజన్నా మీకు టాపప్ ఈవెంట్ లేకుండా ఉందా ఒకసారి ఆలోచించండి. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మనకైతే టాపప్ ఈవెంట్ లేకుండా ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నాయి కదా, సో ఇప్పుడే టాపప్ ఈవెంట్ లేదు, సో ఎవరు కూడా అనుకోలేదు. సో మీరే ఒకసారి అయితే ఆలోచించండి ఫ్రెండ్స్. ఒకవేళ నేను టాపప్ ఈవెంట్ ఒక ఐటెం చెప్పి వేరే ఐటెం వస్తే నేను తప్పు చెప్పినట్టు అర్థం. సో టాపప్ ఈవెంట్ మొత్తం ఇవ్వకపోవడంలో నా తప్పు అయితే ఉండదు. ఒకసారి అయితే మీరు కరెక్ట్ అయితే ఆలోచించండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా నేను చెప్పేది తప్పు అనిపిస్తే మాత్రం డైరెక్ట్ నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకైతే అటాక్ అండ్ టైటన్ పైన ఒక కొత్త మోడ్ వస్తుంది, సో ఒకసారి వీడియో అయితే చూడండి. అప్డేట్స్ చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్.